శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ మన ఛానల్ కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేష రాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేష రాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు చూసినట్లయితే గనుక వీరికి మీరు ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అనవసరమైన ఖర్చులు రాబోతూ ఉన్నాయి డబ్బులను పొదుపు చేయడం ఈ రోజు నుంచే మొదలు పెడతారు అయితే డబ్బులు అనేవి ఎంత విలువైనవో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది ఈ మేషరాశి జాతకులకు రేపటి రోజున ఆస్తి వివాదాలకు సంబంధించి మీకు అనుకూలమైనటువంటి వార్తలు వినబోతూ ఉన్నారు ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు రేపటి రోజున పరిష్కారం అవుతాయి ఇక అలాగే మీకు హాస్టల్ కలిసి వచ్చేటటువంటి విధంగా ఉండబోతోంది ఈ మేష రాశి వ్యక్తులు ఎవరైనా కోర్టు పరమైనటువంటి కేసుల్లో ఇరుక్కుంటే కనుక అందులో నుంచి మీకు బయటపడేటటువంటి విధంగా రేపటి రోజున కనబడుతూ ఉంది ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున వృత్తి వ్యాపారులకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది వ్యాపారాలు చేసేటటువంటి వాళ్లకు స్వల్పంగా అవి లాభిస్తాయి అలాగే ఈ రాశి జాతకులకు సంతానం విషయంలో కూడా శుభవార్త వింటారు ఇక అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు తమ యొక్క ప్రయత్నాలు ఇప్పుడు అనుకూలిస్తాయి అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు కూడా ఇప్పుడు సమయం అనుకూలంగా మారింది బంధుమిత్రులతో ఈరోజు సరదాగా కాలాన్ని గడుపుతారు అలాగే ఉద్యోగ సంస్థలు ఈ రాశి వాళ్లకు ఉన్నటువంటి అవరోధాలు కూడా ఇప్పుడు తొలగిపోతాయి వ్యాపారస్తులకు కూడా ఎప్పటి నుండు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు ఇక విద్యార్థులకు కూడా రేపటి రోజున మీ శ్రమకు మంచి ఫలితం అనేది పొందుతారు చదువుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది కాన్సన్ట్రేషన్తో చదువుకుంటారు ఇక అలాగే రేపటి రోజున మీరు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక రేపటి రోజున ఈ రాసే వ్యక్తులు సామాజిక కార్యక్రమాలలో మీరు ఈరోజు చురుకుగా పాల్గొంటారు అలాగే చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు ఎవరితోనూ వాద ప్రతివాదనలకు దిగకూడదు తద్వారా మీ సమయం వృధా అవుతుంది కొత్త సమస్యలు నెత్తిన పడతాయి కాబట్టి ఎవరి జోలికి వెళ్ళకపోవడం మీకే మంచిది ఇక వృత్తి వ్యాపారులకు రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈరోజు అనుకూలంగా కనపడుతోంది అలాగే ఈ రాశి జాతకులకు నూతనమైనటువంటి కార్యాలు మొదలుపెట్టేటటువంటి సమయం కూడా రాబోతోంది అనుకూలంగా ఉండబోతోంది రేపటి రోజు అనేది మీకు ఇక ప్రేమ వ్యవహారాలలో ఈ రాశి జాతకులు ముందడుగు వేస్తారు సంతాన పరంగా కూడా వీరికి అనుకూలంగా కనిపిస్తుంది సంతానం కలిగే సూచనలు అద్భుతంగా ఉన్నాయి డబ్బు విషయంలో ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాలలో మీరు పాల్గొంటారు పాత బాకీలు వసూళ్ళవుతాయి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి వ్యాపారాలలో మీకు కొత్త ఆశలు చెగురుస్తాయి అలాగే ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు కూడా మీరు సకాలంలో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి అనేది కొంతవరకు మెరుగుపడుతుంది అలాగే కుటుంబ బాధ్యతలు కూడా మీకు పెరుగుతాయి ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు ఆందోళనకు గురి అవుతుంది అలాగే మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి ఇంట్లోని పరిస్థితులు త్వరగానే చక్కబడతాయి ఇక మీకు సంతోషాన్ని కలిగించేటటువంటి వార్తలను మీరు వింటారు మీ మనస్సుకు అది చాలా ఆహ్లాదకరంగా మార్చేస్తుంది ఏదైనా సామాజిక సమావేశాలలో కూడా మీరు రేపటి రోజున పాల్గొనేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తొలగిపోవడానికి మీకు అనుకోకుండా డబ్బు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పనులలో ఉండేటటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగంలో ఉండేటటువంటి వడుదుడుగుల నుండి కూడా బయటపడతారు ఏది ఏమైనా రేపటి రోజున మేష రాశి వ్యక్తులకు విశేష శుభయోగాలు కనబడుతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫల తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్